రోజు అనగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారమున మానవీయ ముఖ్యమంత్రి వర్యులు మరియు వారితో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు క్యాబినెట్ మంత్రులందరికీ జేఏసీ పక్షాన రేపు జరగనున్న క్యాబినెట్ సమావేశం నందు పెన్షనర్ల తరపున మంత్రులకు ఈరోజు వినతి పత్రం పంపించడమైనది పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డిఏడిఆర్లను వెంటనే విడుదల చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ను అన్ని కార్పొరేట్ హాస్పిటల్ నందు నగదు రహిత చికిత్స ముఖ్యముగా పెన్షనర్లకు అందేటట్లు చూడాలని మంత్రిమండలి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయాలని కోరుచున్నాము వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పైన చూపిన సమస్యలతో పాటు అనేక సమస్యలు వెంటనే పరిష్కరించాలని మెనిఫెస్టోలో పొందుపరిచిన కాపీలను కూడా మంత్రులకు ఈ రోజు పంపించడం జరిగినది రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది పెన్షనర్లు ఉన్నారని అందులో డెబ్బై ఐదు శాతం పెన్షనర్లు అనేక అనారోగ్య పరిస్థితులతో మరియు ఆర్థికపరమైన సమస్యలతో జీవితం గడుపుచున్నారు కావున ఈ విషయం వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మంత్రి మండలిలో తగిన నిర్ణయం చేస్తారని జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము సెక్రటరీ జనరల్ టీ సుభాకర్రావు చైర్మన్ కె లక్ష్మయ్య